ओम श्री साईनाथाय नमः। श्री साई बाबा नित्य पारायण 150వ రోజు బాబా సంకల్పం తెలుసుకోవాలంటే మన సంకల్పాన్ని వదిలివేయాలి। నీవు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అది నీ ప్రజ్ఞగా భావించి గర్వించకు। దైవానుగ్రహం వల్లనే అలా జరిగిందని భావించాలి। ఒకవేళ అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగితే దైవానుగ్రహం నీ మీద లేదని చింతించకూడదు। దైవాన్ని నిందించడం తగదు। బాబా సంకల్పం తెలుసుకోవడానికి నీకు ఆయన విచక్షణ స్వేచ్ఛ ఇచ్చారు, ఇస్తూనే ఉంటారు। కానీ నీకు ఏది అత్యుత్తమమో ఆయన ఒక్కరికే తెలుసు। అదేమిటో తెలుసుకోవాలంటే అంకిత భావంతో నీవు ఆయననే అర్థించడం సమంజసం। ఎందుకంటే నేను నాది అనే అహంకార మమకారాలను నీ అంతట నీవు తొలగించుకోలేవు। దానికి బాబా సహాయం వేడుకోవాలి। అప్పుడే అహంకార రహితమైన నీ మనసు నిర్మలంగా స్వచ్ఛంగా తయారవుతుంది। బాబాపై నీకు ఉన్న అనన్యమైన భక్తి నమ్మకమే దైవ సంకల్పాన్ని తెలుసుకోవడానికి తోడ్పడుతుంది। బాబా ఇచ్చిన వైరాగ్యం అనే ఖడ్గంతో నీలోని కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే అరిషట్ వర్గాలను ఛేదిస్తే ఆయన సత్య స్వరూపం కనుల ముందు సాక్షాత్కరిస్తుంది। సమాజానికి మేలు కలిగించే బుద్ధిని జ్ఞానాన్ని కూడా నీకు ఆయన అనుగ్రహిస్తారు। అప్పుడే నీ మనసులో జ్ఞాన జ్యోతి వెలుగుతుంది। బాబా పట్ల సదా కృతజ్ఞతతో ఆ వెలుగును అనుసరించు। ఆ వెలుగే నిన్ను విజయపథంలో నడిపిస్తుంది। అప్పుడు నీవు ఒంటరివి కావు, బాబా నీ వెంటే ఉండి నీకు మార్గదర్శకం చేస్తారు। బాబా అడుగుజాడల్లో నీ జీవనయానం సునాయాసంగా సాగుతుంది। సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు। శుభం భవతు। 150వ రోజు పారాయణం సంపూర్ణం।